విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడంపై ఎల్లో మీడియా రాజకీయం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు తానేటి వనిత. బైజూస్ వాళ్ళ యాప్ని ఇన్స్టాల్ చేసి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ ఇచ్చారు. ఎంతవరకు సిలబస్ ఉందో అంతవరకే ఫీడ్ చేసి ఇచ్చారు. ఇక ఇంటర్నెట్ లోతుల్లోకి వెళ్లకుండా లాక్స్ కూడా వేశారు. ఎలాంటి అసభ్యకరమైన, ఇబ్బందికరమైన, ప్రమాదకరమైన వీడియోస్ చూడకుండా ఉండేలా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంది. ప్రతిపక్షం మొదటి నుంచి కూడా పేదల కోసం ఏం చేసినా వాటిని భూతద్దంలో చూపించి అబద్ధాలు ప్రచారం చేయడం అలవాటైపోయింది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జగన్ ఆలోచించినప్పుడు ఈ ఎల్లో మీడియా కోర్టులోకి వెళ్లి ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియం కావాలని అన్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే రాతలను బట్టి వాళ్ల పిల్లలు, వాళ్ల కుటుంబాలే ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలి. పేదవాళ్లు చదవకూడదు, వాళ్ళు కుటుంబాల్లో పిల్లలు ట్యాబ్స్ యూజ్ చేయొచ్చు కానీ పేదవాళ్ల పిల్లల చదువులు కోసం ట్యాబ్స్ యూజ్ చేయకూడదు. అంటే ఇక్కడ పేదవాళ్ళెవ్వరూ వాళ్లతో సమానంగా ఉండకూడదు అనేది ఎల్లో మీడియా ఆలోచన. ఈరోజు ట్యాబ్స్ యూజ్ చేస్తూ తమ పిల్లలు చెడిపోతున్నారంటూ ఒక కంప్లైంట్ కూడా రాలేదు. గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా చాలా సంతోషంగా చెప్తున్నారు తమకు ట్యాబ్స్ ఎంత యూజ్ అవుతున్నాయనే విషయం. పిల్లల చదువులతో రాజకీయం చేస్తున్న వీళ్ళు మనుషులేనా? అసలు వీళ్ళని ఏమనాలి? పశువులతో పోలిస్తే పశువులు కూడా సిగ్గుపడతాయి. ప్రతి క్షణం వాళ్ళు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు తానేటి వనిత. For more interesting updates, do like, share and subscribe to Volga News.